హాయ్ అండి ఈ వీడియోలో మనం కటింగ్స్ ద్వారా కరివేరం మొక్క కరివేర మొక్క మందికి అందరికీ తెలుసు కదండి కటింగ్స్ ద్వారా కరివేర మొక్క ఎలా పెంచుకోవాలో చూద్దామండి ఇవి యాక్చువల్గా కటింగ్స్ త్రీ కలర్స్ అయితే తెచ్చుకున్నానండి వైట్ ఒకటి పింక్ నార్మల్గా అందరి దగ్గర ఉంటుంది కదా సో ఆ పింక్ కలర్ ఒకటి ఇంకోటి చాలా డార్క్ కలర్ అనమాట రెడ్ ఈ మూడు కటింగ్స్ ఇవి సో దీంట్లో నేనైతే మొత్తం ఆకులు తీసేసి మనం ఏ కటింగ్ పెట్టుకున్నా కానీ కరివేరం మొక్క మనం వాటర్లో పెట్టినప్పుడు ఆకులు మొత్తం తీసేయాలి ఇలా ఆకు ఎక్కడుందో అక్కడ మనకి ఇలా వేరు వస్తుందనమాట సో ఆకులన్నిటికీ తీసేసి నేను అన్ని కలర్స్ కలిపే ఈ మగ్గులో పెట్టానండి చూడండి నేను పెట్టి దగ్గరగా ట్వంటీ డేస్ అయితే అవుతుంది ట్వంటీ డేస్కి ఇప్పుడు మనకి వేరు రావడం స్టార్ట్ అవుతుందనమాట సో నేను పెట్టిన వాటిలన్నిటిలోని అన్నీ అయితే రావట్లేదు కొన్ని వాటికి మాత్రం వేరైతే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది చూడండి ఇది కొన్ని కొమ్మలైతే నేను కట్ చేయడంలో వాటికి ఉన్న తోలు కూడా ఊడిపోయింది అనమాట సో అలాంటివి రావు అనుకున్నాను కానీ అదే వస్తుంది ఎందుకంటే అది ముదిరి కొమ్మ ఎప్పుడు మనం కరివేరం ముక్క కటింగ్స్ ద్వారా పెంచుకోవాలి అనుకుంటే ముద్ర కొమ్మలు అంటే బ్రౌన్ కలర్ వస్తాయి కదండీ అవి మాత్రమే తీసుకోవాలి గ్రీన్ కలర్లో ఉన్న కొమ్మలు లేత కొమ్మలు తీసుకుంటే మాత్రం మనకి వేరైతే రాదు అలాగా మనం కటింగ్స్ పెట్టాక వాటర్ అయితే టూ డేస్కి పాడైపోతూ ఉంటుందండి వాసన వచ్చేస్తుంది సో మనం టూ త్రీ డేస్కి వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట అలా చేంజ్ చేస్తూ ఉంటే ఇప్పటికి ట్వంటీ డేస్ దగ్గరగా అయింది సో ఇప్పటికిప్పుడు మనకి వేరు రావడం స్టార్ట్ అవుతుందనమాట ఈ కొమ్మని నేను బాటిల్లో పెట్టాను విడిగానే సో మనం మగ్లో పెట్టిన కొమ్మల కంటే బాటిల్లో పెట్టింది త్వరగా అయితే వేరు వచ్చిందండి చూడండి ఇది బాగా ముదురు కొమ్మ అనమాట దీనికి వేరైతే త్వరగా వచ్చింది బాటిల్లో పెట్టింది మగ్లో పెట్టింది అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట స్టార్ట్ అవుతున్నాయి రావడం అది మనకి వేరు వస్తుంది అని మా మనకి నిలబడుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే మనం ఆకులన్నీ రిమూవ్ చేసేస్తాం కదా సో మనకి వేరు కంటే ముందు చిగుర్లు రావడం స్టార్ట్ అవుతుందనమాట చిగుర్లు వస్తుంది అంటే ఇది వేరు రావడానికి రెడీగా ఉంది ఈ కొమ్మ అని మనకి వేర్లు వస్తాయి ఈ కొమ్మ అయితే మనకు బ్రతుకుతుంది అని అర్థమైపోతుంది సో ఎప్పటికప్పుడు త్రీ డేస్కి టూ డేస్కి మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి అలాగే సెమీ షేడ్లో పెట్టాలి ఎండలో మాత్రం పెట్టకూడదు షేడ్లో పెట్టుకొని మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి మళ్ళీ నేను వాటర్లో పెట్టేస్తున్నాను వాటర్లో మనం అన్ని కొమ్మలు చేంజ్ చేసినప్పుడు కొమ్మలన్నీ బయటికి తీసేస్తాం కదా అలాగే అన్ని కొమ్మలు పెట్టి అప్పుడు మాత్రం వాటర్ పోయకూడదండి ఎందుకంటే వచ్చే వేర్లు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ వేర్లు డ్యామేజ్ అవుతాయి సో ఏం చేయాలంటే మగ్గులోకి మళ్ళీ మనం కొత్త వాటర్ తీసుకొని ఒక్కొక్క కొమ్మని జాగ్రత్తగా కొమ్మకి కొమ్మకి టచ్ అవ్వకుండా ఆ వేర్లు ఎటువంటి ఎలాగ డ్యామేజ్ అవ్వకుండా మనం పెట్టుకోవాలన్నమాట ఎక్కడైతే ఆకులైతే రిమూవ్ చేశానో అక్కడి నుంచే మనకి వేర్లు రావడం స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడిప్పుడే వస్తుంది ఈ కొమ్మకి వేర్లు త్రీ కలర్స్ అయితే ఈ కొమ్మలు త్రీ కలర్స్లో ఏ కొమ్మ ఏ కలర్ అనేది నాకైతే తెలియదండి పువ్వు పూస్తే కానీ కానీ చిగుర్లు వచ్చినవన్నీ కొత్తవే అనమాట కొన్నిటికైతే చిగుర్లు రాలేదు ఏమో ఇంకా వస్తాయేమో కొమ్మ అయితే పచ్చిగా ఉంది ట్వంటీ డేస్ అయినా సో నేను వాటర్లో పెట్టేస్తూ ఉన్నాను ఈ బాటిల్లో దీనికైతే చిగురు రాలేదు సో బాటిల్లో సెపరేట్గా పెడుతున్నాను సో ఇవన్నీ మగ్లో అండి అలాగే కొన్నిటికైతే చిగురు రాలేదు కానీ కానీ కొమ్మ పచ్చగా ఉంది కాబట్టి నేను బాటిల్లో పెట్టేస్తున్నాను బాటిల్లో పెడితే త్వరగా వచ్చింది కదా కొమ్మ సో ఇప్పుడు వేరే కొమ్మని పెట్టి ట్రై చేస్తున్నాను అనమాట బాటిల్లోని ఇలా బ్రౌన్ కలర్లో ఉన్నవి మాత్రం త్వరగా మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వచ్చు అనమాట కొమ్మ బ్రతుకుతుంది మనం ప్రోపగేట్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పి సో మనం ఎప్పుడు కరివేరం మొక్క తెచ్చుకున్న కానీ బ్రౌన్ కలర్ ఉన్న ముద్ర కొమ్మల్ని మాత్రమే ట్రై చేయాలండి